రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇగోండి ఇది కోర్టు డాక్యుమెంట్. ఎనుముల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడు చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడండి ఈ ఫోటో ఎట్లొస్తుంది, మీకు అసలు పరిచయమే లేకపోతే ఆయనని ఎప్పుడు కలవనే పోతపోతే అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీం కోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఇస్ ఎనుముల మహానంద రెడ్డి ట్రెజరర్ ఆఫ్ మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన ఎనుముల మహానంద రెడ్డి గారితో ఎనుముల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అని ఇది మేము ప్రశ్నించినందుకు ఇవ్వండి, మేమే కాదు ఇవ్వండి, ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్ సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ సాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు 3,000 కోట్ల కుంభకోణం చిత్రపూరిలో ఉంది, ఫలానా ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోన్ ను జప్తు చేయడానికి కారణం ఇదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్ లే జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు. అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కల్వకుంట్ల అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వీరు కేటీఆర్ గారు బంధువు కేసీఆర్ గారు బంధువు అని. ఏమైంది కేవలం అది ఒకటే కాదు, సెక్రటేరియట్ కింద నిజాం నగలున్నాయి వజ్రాలున్నాయి వాటిని అన్నింటినీ కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిర్రు అప్పట్లో. ఇవ్వండి హైకోర్టు చెప్పింది, తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ట్రోవ్ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలకు ప్రచారం దొరుకుతుంది. ఇవ్వండి రేవంత్ రెడ్డి అలేజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ ఎట్ సెక్రటేరియట్. మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసిరా? ఎవరికైనా ఫోన్ సీజ్ చేసిన మా దునియా ఫేక్ న్యూస్లు దుష్ప్రచారాలు. ఇగోండి 10,000 కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారి బావమరిదికి అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. అందరికి తెలిసి ఎవరికి వచ్చిందో కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసిరండి? సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిరు, భారత్ బయోటెక్ వాళ్ళు చేసిరు. వచ్చినా 10,000 కోట్లు అయిందా రేవంత్ రెడ్డి గారి ఫోన్ సీజు? అయిందా దీనికోసం కేసు? మేము అనేది ఏంటంటే ఇట్లా మేమే ఒకవేళ కేసులు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు. ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటది అని అంటున్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ వేసినందుకు అది కూడా ఎవరు? మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం. ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇవాళ అలవాటు అయిపోయింది, విచారణ సంస్థల పేరు మీద, విచారణ పేరు మీద, దర్యాప్తు పేరు మీద, మొన్న కూడా గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత గారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్లు ఫోన్ నంబర్స్ ని బయటికి రివీల్ చేయడం, ప్రైవసీ ఉంటది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు. మొన్న వచ్చారు, మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు, కానీ పిఏలు పిఆర్ఓలు, పిఆర్ఓలు ఎవరండి? గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు. వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం, దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా? చట్టపరంగా మీకు అనుమతి ఉందా? లేదు. ఎందుకు చెప్తాను ఇగోండి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, సీజర్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ అనేది జుడిషియల్ వారెంట్ ఉంటేనే చేయాలి అని. ఇలా చాలా స్పష్టంగా ఉన్నది, జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరెవరిదైనా మొబైల్ ఫోన్ జప్తు చేయాలని. దానికోసం 5 గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది. ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్టులే, దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీస్ వాళ్ళు ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు, సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది, మీ దగ్గర నంబర్ 1 జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి. నిన్న జుడిషియల్ వారెంట్ ఇచ్చిరా? నాకు ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు, కేవలం ఒక 41 సిఆర్పిసి నోటీస్ తప్ప. ఇందులో కూడా ఏమని ఉన్నది 41 సిఆర్పిసి నోటీస్ లో? You will not tamper with the evidence అని ఉన్నది. ట్యాంపర్ ఎక్కడదండి? నా ఫోనే తీసుకున్నారు కదా మీరు, అందులోనే ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది, అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది. బాజప్తా ఇవాళ చెప్తున్న మావును రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము,
ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్ లో ఉన్నది కాదా వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కానివ్వండి మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి మొన్న పెట్టిన గీత ఆటోమోటివ్ కానివ్వండి ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు మేము రీసెర్చ్ చేస్తున్నాం అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి అదానీకి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయి వేల పీడిఎఫ్లు ఉన్నాయి ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్ ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్బిడెన్ unless any statute expressly allows for it it is forbidden ninna police vallu password lu adagadam jarigindi ninna mobile phone password ganivandi aa app ganivandi vallaku clear ga nen confess chesina avunu meme post chesinam dantlo court ku kuda mem cheppadaniki siddhanga unnam 3000 crore kumbakonam ani paper lalo media vallu rasirru